నిజంగా విద్యార్థులకు రాజకీయాలు అవసరమా రాజకీయాలు తెలవాలనా వద్దా అనేది మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాలి మీరు ప్రైవేట్ లో చదివే వాళ్ళకు ఫీస్ రీయింబర్స్మెంట్ ఇస్తామంటారు ప్రభుత్వం కొన్ని కొన్ని సందర్భాల్లో ఫీస్ రీయింబర్స్మెంట్ సకాలానికి రాకపోతే ముందు చేర్చుకునేటప్పుడే మా కాలేజీలో చేరు మా కాలేజీలో చేరు మా కాలేజీలో చేరు మా కాలేజీలో చేరితే అవసరమైతే ఉచిత పుస్తకాలు కూడా ఇస్తామన్నోళ్ళు ఉంటారు కానీ చేరిన తర్వాత ఫీస్ రీయింబర్స్మెంట్ రాలేదనుకోండి మీరు పాస్ అయినాక సర్టిఫికెట్ ఇయ్యమంటే మేము లేమంటారు చెప్పండి మాకు ఫీస్ రీయింబర్స్మెంట్ రాలేదు ఫీస్ చెల్లిస్తనే మే సర్టిఫికెట్ ఇస్తాం లేకపోతే ఇయ్యమని చెప్పి కరాకండికి చెప్పేస్తా మరి ఆ ఫీస్ రీయింబర్స్మెంట్ ఎందుకు రాలేదు ప్రభుత్వం విడుదల చేయలేదు ప్రభుత్వం విడుదల చేయాలంటే ఎవరు చేయాలి ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి విడుదల చేయాలి మరి ముఖ్యమంత్రి ఎవరు ఎన్నుకుంటే అయితాడు ప్రజరందలు ఓట్లేసి తెలంగాణ అసెంబ్లీలో ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుసా మీకు తెలంగాణ అసెంబ్లీలో అసెంబ్లీ అంటే శాసనసభలో ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుసా ఎవరికైనా తెలుసా అనుకుంటా తెలియకపోయినా ఏం లేదు కానీ ఇప్పుడు తెలుసుకోండి 1 1 9 అంటే ఎన్ని 1 1 9 అంటే ఎన్ని ఆ ఓన్ యువర్ ఇంగ్లీష్ మీడియం ఓకే There are 119 seats in Telangana Assembly. Those 119 candidates selected by the people of the or voters of the Telangana state. Those 119 seats, which party own largest seats are majority? Yavari ki majority seat lo nota pandam dilo vaste wal mukhyamantri aitar. Mukhyamantri aita yena guda ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎమ్మెల్సీ గాని కావాల్సిందే వాళ్ళని ఎన్నుకుంటారు